వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్ మాస్టర్. ఈరోజు నేను తణుకులో ఉన్నాను. తణుకు అలాగే ఈ తణుకు చుట్టుపక్కల 25 కిలోమీటర్ల రేంజ్లో ప్రతి పేరెంట్ కూడా తమ పిల్లల్ని బెల్వెదర్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారండి. ఎందుకు జాయిన్ చేస్తున్నారు, ఆ స్కూల్ యొక్క గ్రేట్నెస్ ఏంటో తెలుసుకోవడానికి నేను డైరెక్టర్ దీపక్ గారిని కలుసుకోవడానికి వచ్చాను. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. హలో దీపక్. హాయ్. హాయ్ సార్, హౌ ఆర్ యు? ఓ ఫైన్ ఫైన్, వెరీ నైస్ టు మీట్ యు సార్, వెరీ నైస్ టు మీట్ యు. ఓకే, ఇదేను తణుకు వచ్చాను, ఎవరిని అడిగినా ఒక బెల్వెదర్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేస్తున్నాను చెప్తున్నారు. ఏంటి ఆ మా ఏంటి, ఆ గ్రేట్నెస్ ఏంటి, అది ఎందుకు పేరెంట్స్కి ఇష్టమైంది, ఈ స్కూల్ యొక్క విశిష్టత ఏంటి తెలుసుకుందామని వచ్చాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అందరు పేరెంట్స్ బెల్వెదర్ చెప్తున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషమైన విషయం. ఐ థింక్ దేర్ ఆర్ టూ రీజన్స్ సార్. వన్, డెఫినెట్లీ ద ఎన్వైరన్మెంట్ హియర్, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద ఎన్వైరన్మెంట్, ఒక చక్కని గ్రీనరీతో పిల్లలు ఆడుకోవడానికి కానీ లేకపోతే ఒక మంచి లెర్నింగ్ కి వెరీ గుడ్ ఎన్వైరన్మెంట్. అంటే ఒక స్కూల్ అంటే ఇలా ఉండాలి అనే అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేయగలిగాం. ఇదివరకు ఏంటంటే జనరల్గా ఒక అపార్ట్మెంట్ లో పెట్టేసేవారు. ఒక అపార్ట్మెంట్ లో నేను కొన్ని స్కూల్స్ పేరు చెప్పగానే అలా పెడుతున్నారు. అవును, ఇక్కడ వచ్చేసరికి ఏంటి ప్రతికూల కారణం ఇది, ఒక మంచి గ్రీనరీ ఉంది, చూస్తుంటే ఆహ్లాదకరమైన వాతావరణం, ఈ స్కూల్లో చదవాలని అనిపించేలాగా ఉంది. ఇంకేంటి గ్రేట్నెస్ మనం తెలుసుకుందాం. డెఫినెట్గా సార్, డెఫినెట్గా డెఫినెట్గా. రెండో పాయింట్ ఏంటంటే సార్, మేము ఫ్యూచర్కి, పిల్లవాడి ఫ్యూచర్కి ఏం స్కిల్స్ కావాలో దాని మీద ఫోకస్ చేస్తాం. ఇదివరకు ఏంటంటే రోట్ మెమరైజేషన్ అంటే బట్టి పట్టి చదివించడాలు ఇవన్నీ ఎక్కువ ఉండేవి. అవును. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఒక లీడర్షిప్ స్కిల్స్ కానీ, ఓకే, వాళ్ళకి ఏది అవసరం అవుతుందో దాని మీద మనం ఫోకస్ చేసుకోగలిగితే దెన్ పిల్లవాడు చక్కగా సక్సెస్ఫుల్గా తయారవుతాడు. సో ఈ రెండు గమనించిన ప్రతి ఒక్క పేరెంట్ డెఫినెట్గా బెల్వెదర్ స్కూల్ని ఎంచుకుంటారు. ఇంకా చాలా ఉన్నాయి, నేను ఇంకా చూస్తున్నాను, ఎన్ని చూశాను మీరు వచ్చే లోపల, ఎన్ని చూసేసరికి అక్కడ స్విమ్మింగ్ పూల్ ఒకటి కనబడుతుంది, ఇక్కడ మంచి ప్లే గ్రౌండ్ ఉంది. ఇది ఎన్ని ఎన్ని ఏకర్స్ ఉంది మొత్తం? ఇది 5 ఏకర్స్ సార్. వెరీ గుడ్. అంటే ఈ నిజంగా ఈ తణుకు ప్రాంతం రాసులు అందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ఇంత మంచి స్కూల్ రావడం, వాళ్ళు పిల్లలు ఆటోమేటిక్గా మీరు అన్నట్టు ఒక విజన్ ఉంది, మీకు ఒక విజన్ ఉంది. అంటే బట్టి చదువులు ఉండే రోజుల్లో ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది అన్నమాట. అయితే ఇంత వయసులో, ఇంత చిన్న వయసులోనే ఇంత అవకాశం వచ్చింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే జనరల్గా ఇంత బిల్డింగ్ అది కట్టాలంటే ఒక 45 ఏళ్ళు 50 ఏళ్ళు పడుతుంది. అటువంటిది ఇంత ఏజ్ లో ఎన్నాళ్ళైంది మీరు చార్జ్ తీసుకునేది డైరెక్టర్ గా? 3 ఇయర్స్ అయింది సార్. 3 ఇయర్స్ అయింది, వెరీ గుడ్. కోవిడ్ టైమ్ లో నుంచి నేను చూసుకుంటున్నాను సార్. దానికి ముందు వరకు నేను యుఎస్లోని, యూకేలోని అమెజాన్తో వర్క్ చేసేవాడిని. అంటే నా ఎక్స్పీరియన్స్ అలాగా ఉపయోగపడింది సార్. నేను ఎక్కడ చేసినా సరే ఒక పెద్ద టీమ్ని మేనేజ్ చేయడం కానీ ఒక భారీ ప్రాజెక్ట్లే చేశాను అమెజాన్లో. యుఎస్ఏలో చేశాను సార్, తర్వాత యూకేలో చేశాను, ఒక 2 ఇయర్స్ యూకేలో చేశాను. తర్వాత యుఎస్లో వాళ్ళు ఒక కొత్త బిల్డింగ్ లాంచ్ చేయడానికి నన్ను యూకే నుంచి యుఎస్కి అమెజాన్ షిఫ్ట్ చేసి అక్కడ ఒక 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ని నేను లాంచ్ చేశాను. ఓకే. సో దానికోసం అని చెప్పేసి అలాంటి ప్రాజెక్ట్స్, అంత పెద్ద పెద్ద లాంచెస్ చేయడం వల్ల నాకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే ఎంప్లాయిస్ ఎలా డీల్ చేయాలో తెలిసింది. స్టూడెంట్స్ విషయం ఎక్కడైనా వర్క్ చేస్తారు? అంటే మీ డాడీ మమ్మీ వాళ్ళకి స్కూల్స్ ఉన్నాయి, సెంట్ యాన్స్ స్కూల్స్ అని తాడేపల్లి కూడా ఉన్నాను, భీమవరంలో ఉన్నాయి. ఎస్, అవే కాకుండా ఇంకెక్కడన్నా మీరు వర్క్ చేశారా, లేకపోతే ఎక్కడన్నా ఎక్స్పీరియన్స్ గురించి? డెఫినెట్గా సార్, డెఫినెట్ చేశాను నేను. అంటే నేను నేను ఐఐటి మెడ్రాస్లో చదువుకున్న తర్వాత ఒక 2 ఇయర్స్ బ్యాంక్లో చేశాను సార్, చెన్నైలో. ఓకే.
టూ ఇయర్స్ చేసిన తర్వాత ఒక బుక్ చదువుతున్నాను, అప్పట్లో స్టే హంగ్రీ స్టే ఫూలిష్ అని ఒక ఆంటర్ప్రెన్యూర్స్ లిస్ట్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్స్ బుక్ ఒకటి ఉంది సార్. దాంట్లో ఒక స్టోరీ, ఒక స్కూల్ సూరత్ లో ఒక స్కూల్ గురించి ఒక స్టోరీ రాశారు. సూరత్లో సో వెంటనే నాకు ఎప్పటికైనా నేను స్కూల్ చూసుకోవచ్చేమో అనే ఆలోచన అప్పటి నుంచి ఉంది నాకు. సో వెంటనే ఆయనకి మెసేజ్ చేశాను, అందులోనే ఆయన నంబరు ఫోన్ నంబరు అది ఉంది, ఆయనకి మెసేజ్ చేశాను, సార్ నేను వచ్చేస్తాను, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను మీ దగ్గర నుంచి అని చెప్పి నేను అక్కడికి వెళ్ళేసి ఒక 8 మంత్స్ టీచర్గా నేను ఆయన కింద వర్క్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా ఉపయోగపడతా ఉంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటే 8 మంత్స్ చాలు, 8 డేస్ సరిపోతుంది. 8 మంత్స్ వర్క్ చేసామంటే రియల్లీ గ్రేట్. ఆ 8 మంత్స్ యూకే యుఎస్ఏ అది ఎన్ని కూడా వర్క్ చేయడం వల్ల ఇది చాలా చాలా ఈజీ అయిపోతుంది నీకు. ఈజీ అంటే ఎస్, ఇందులో కూడా చాలా లెర్నింగ్స్ ఉన్నాయి, బట్ యూనో రోజు రోజుకి ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉన్నాను. బట్ ఆ నా ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా ఒక యునిక్ ఎక్స్పీరియన్స్, కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ప్లస్ స్కూల్ ఎక్స్పీరియన్స్ ఈ అన్ని కలిపి నాకు ఆ ఎడ్జ్ ని ఇవ్వటం వల్ల ఐ థింక్ బెల్వెదర్ ఇస్ సక్సెస్ఫుల్ టుడే బికాస్ ఆఫ్ దట్. ఇప్పుడు మీ నాకన్నా చిన్నోళ్ళు, మా అబ్బాయి అంత వయసు ఉంది, ఇంకా చిన్నోళ్ళే మీరు కాబట్టి సార్, ఎందుకంటే మీ పోస్ట్ కి డైరెక్టర్ ఆఫ్ ది స్కూల్ బెల్వెదర్ స్కూల్ అక్కడ మీ ఏజ్ కి ఐఎమ్ నాట్ గివింగ్ రెస్పెక్ట్, అక్కడ ఎన్ని పొజిషన్ సార్, అది దానికి నేనేంటంటే దీపక్ సార్ క్యాంపస్ అంతా సార్ చూద్దాము. డెఫినెట్ గా సార్, క్యాంపస్ చూసి అసలు ఏంటి మీరు చెప్పింది నిజమా కాదు నేను చూస్తాను. డెఫినెట్ గా సార్, థాంక్యూ. అయితే ఇక్కడ ఒక బోర్డు చూస్తున్నాను, ఏంటి ఇక్కడ అవార్డ్ ఏదో ఉంది, బెల్వెదర్ అని బోర్డు ఉంది. ఎస్ సార్, ఎస్ సార్. అసలు ఏంటి విశేషం ఏంటి ఇక్కడ, ఇది ఏంటి విచిత్రంగా వచ్చాలా? ఆనడ్ విత్ ది ప్రెస్టీజియస్ బెస్ట్ కో ఎడ్యుకేషన్ స్కూల్ అవార్డ్. ఎస్ సార్, ఇది ఎడ్యుకేషన్ వరల్డ్ అని వన్ ఆఫ్ ద మేజర్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ ఇన్ ఇండియా, ఓకే, వీళ్ళు ప్రతి ఇయర్ ర్యాంకింగ్స్ ఇస్తారు సార్ స్కూల్స్ కని. సో దాంట్లో మనకి తణుకు సిటీకి 1 పొజిషన్ వచ్చింది. ఓకే, ఇది అంటే పెట్టిన 4 ఇయర్స్ కి 1 పొజిషన్ రావడం అనేది ఇదే మొదటిసారి. పైగా స్టేట్ లో కూడా 27th ర్యాంక్, ఆల్ ఇండియా 320 ర్యాంక్. సో అలాగా మనకి వాళ్ళు ఒక 10 క్రైటీరియాస్ లో మనల్ని మెజర్ చేసుకుని వాళ్ళు అవన్నీ అబ్జర్వ్ చేసి వాళ్ళు ఒక ర్యాంక్ ఇస్తారు సార్. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ యునో టు అచీవ్ దిస్ ర్యాంక్. జనరల్ గా ఏ తండ్రి చేసే ఆ జాబ్ కానీ ఆ వ్యాపారం కానీ ఆ ఉద్యోగం కానీ పిల్లలకు నచ్చదు, చాలా మంది చూశారు. కానీ సార్ నువ్వు చాలా ఇంట్రెస్ట్ గా మమ్మీ డాడీ వాళ్ళు చేస్తున్న దాన్ని ఆ లెగసీని అంటారు, దాన్ని కంటిన్యూ చేస్తున్నావు నువ్వు. వాళ్ళు ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఎంతో కష్టపడి వాళ్ళ ఫీల్డ్ ఉంటే అది కంటిన్యూ చేస్తున్నావు సార్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నువ్వు సిటీ 1 అన్నావు సార్, స్టేట్ అన్నావు, ఆల్ ఇండియా ఫ్యూచర్ లో అన్ని కూడా 1 ఉండాలి. డెఫినెట్ గా సార్, అదే కదా ఇక్కడ ఈ 1, ఎందుకంటే నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి ఇలా ఉంది సార్. మొత్తం స్టేట్ లోను ఆల్ ఇండియా కూడా చేయగలవు, ఆ కెపాసిటీ ఉంది, ఎందుకు ఆ ఇంట్రెస్ట్ ఉంది. నువ్వు నాకు కనబడుతుంది ఆ కెపాసిటీ ఉంది, ఆ క్యాలిబర్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ ఉంది, డెఫినెట్ గా యూ విల్ అచీవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను ఆ క్యాంపస్ నిజంగా పేరెంట్స్ అందరూ అనుకున్నారు కదా సార్, లోపలంతా చూద్దాం అనుకున్నా క్యాంపస్ అసలు ఏంటి, క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి. ఓకేనా? డెఫినెట్ గా సార్, ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్ సార్. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఇందాక అడిగాను, ప్రతి తండ్రి వాళ్ళ కొడుకుని అడుగుతాడు, నా నేను చేసే బిజినెస్ చేయమని అడుగుతారు, లేదంటే రానా నేను నాకు ఈ బిజినెస్ చేయి, ఈ జాబ్ చేయి, అలాంటి కరెక్ట్గా చాలా మందికి ఇష్టం ఉండదు, తండ్రి చేసే పని ఇష్టం ఉండదు ఆ జాబ్. కానీ నువ్వు కంటిన్యూ చేస్తున్నావు, నువ్వు అమెజాన్ ఏదో వర్క్ చేస్తానన్నావు, తర్వాత ఒక సూరత్లో ఒక స్కూల్ వర్క్ చేసావు, అసలు ఆ అమ్మ నాన్నది అలాగా అది ఎలా కంటిన్యూ చేయాలనిపించింది నీకు? అవును, ఉంటుంది సార్. ఎందుకు అంటే చాలా మంది తల్లిదండ్రులకి ఇది ఉపయోగపడుతుంది, వాళ్ళ పిల్లలకి నేను చూసి ఒక మార్గదర్శి, ఒక ఇన్స్పైర్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకని అంటే ఒకటి, చిన్నప్పటి నుంచి మా ఫాదర్ని చూసి పెరిగాను, ఆయన చాలా కష్టపడతారు, చాలా ప్యాషనేట్ ఇన్ టు ఎడ్యుకేషన్. ఆ ప్యాషన్ అంతా చూస్తూ పెరిగాను సార్.
రెండు నేను ఏ కంట్రీ అంటే నేను కొంచెం యుఎస్ వెళ్ళాను, యూకే వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళినా సరే మా ఫాదర్ స్టూడెంట్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి నన్ను ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు అంటే దట్ గివ్స్ మీ సో మచ్ హ్యాపీనెస్. అంటే ఏ కంట్రీలో వెళ్ళినా మా ఫాదర్ స్టూడెంట్ ఉంటారు, వాళ్ళు మంచి సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉంటారు, వాళ్ళు మా ఫాదర్ గురించి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. సో దోస్ థింగ్స్ దట్ గివ్ మీ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. రేపు పొద్దున్న నాకు కూడా నా స్టూడెంట్స్ కూడా పది దేశాల్లో ఉంటారు, అదే ఒక మంచి గిఫ్ట్ అని నేను భావిస్తున్నాను సార్. అయితే నువ్వు చదువుకున్నప్పుడు అప్పుడున్న పరిస్థితులకే చదువుకున్నావు, ఇక్కడ చూడు ఎంత ఫెసిలిటీస్ కానీ అన్ని, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పుడు వేరు, ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు, నీకు ఏమనిపిస్తుంది? డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లీ చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసినాయి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు పిల్లల లెర్నింగ్ ఒక్క క్లాస్ రూమ్ లోనే జరగదు సార్. ఈవెన్ వెన్ దే ఆర్ వాకింగ్, ఈవెన్ వెన్ దే సిట్ ఇన్ అ కొలాబరేటివ్ స్పేస్, ఓకే, ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ లో గానీ, లేకపోతే మాకు ఇక్కడ నర్సరీ ఉంది సార్, వేర్ పీపుల్, వేర్ చిల్డ్రన్ గో అండ్ ప్లాంట్ సమ్ ప్లాంట్స్. ఓకే, వాళ్ళు ఆ ప్లాంట్స్ గ్రో చేసినప్పుడు నేర్చుకుంటా ఉంటారు, స్విమ్మింగ్ దగ్గర నేర్చుకుంటా ఉంటారు. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కొలాబరేటివ్ స్పేసెస్ అంటాను, ఓకే, వేర్ చిల్డ్రన్ ఒకళ్ళు ఒకళ్ళ దగ్గర ఏదో నేర్చుకుంటారు. సో క్లాస్ రూమ్ లోనే కన్ఫైన్డ్ లెర్నింగ్ అనేది అది పాత పద్ధతి. పాత పద్ధతి, మీ నువ్వు చదువుకున్నప్పుడు, నాన్నగారు చదువుకున్నప్పుడు, మేము చదువుకున్నప్పుడు ఆ బెంచ్లు కదలకూడదు. డిసిప్లిన్ కూడా ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ డిసిప్లిన్ కూడా చేంజ్ అవుతుంది. చేంజ్ అవుతుంది అంటే ఇదివరకు అన్క్వశ్చనింగ్ అన్క్వశ్చనబిలీ ఒబీడియంట్ అంటారు, అంటే నేను చెప్తే అంతే, ఇంకా నోరు మెదపకూడదు, ఎదురు ప్రశ్న ఎక్కడ ఉంటున్నారు సార్, అది కూడా అంటే వాళ్ళు అడగాలి అని అంటాను నేను. ఇక్కడ అడగాలి వాళ్ళు, ధైర్యంగా క్వశ్చన్ అడగాలి, అడగాలి వాళ్ళు. అంటే భయపడి క్వశ్చన్ అడగలేదు అంటే మనం ఏదో తప్పు చేస్తున్నాం. సో అలాగా వాళ్ళు ఎంత క్వశ్చనింగ్ అడితే, అన్ని ప్రశ్నలు అడుగుతుంటే అంత అర్థమైనట్టు లెక్క. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంతేగాని నోరు మూసి కూర్చున్నాడు అనుకోండి, ఏం అర్థం లేదు వాడికి, అలా అర్థం లేదు కూడా మనకు అర్థం అవ్వదు. ఇప్పుడు నీ కాన్సెప్ట్ బాగుంది. ఇంకా డాడీ కంటే అంటే నాన్నగారు అమ్మగారు కంటే ఇంకేం కొత్త కొత్త మెథడ్లు అంటే నీకు తెలిసినంత వరకు? అంటే నేను ఆలోచించట్లేదు, వాళ్ళకున్న పరిస్థితులు వాళ్ళకున్న నాలెడ్జ్ లో కొంత చేశారు. ఇప్పుడు మరి నువ్వు ఏంటంటే నీ టెక్నాలజీ వేరు, మీ యుగం వేరు. ఎగ్జాక్ట్లీ సార్, ఇప్పుడు మనం టెక్నాలజీ ఆబ్వియస్లీ చాలా ఎక్కువ వాడతాము, కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని. ఏ కాన్సెప్ట్ చెప్పినా సరే దాన్ని వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారు, దాన్ని ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎలా అప్లై చేయగలుగుతారు అనేది ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా, లేకపోతే ఒక ఫీల్డ్ ట్రిప్ గానీ, లేకపోతే ఇప్పుడు మొన్న ఏదో సోషల్ లెసన్ పంచాయత్ లోకల్ గవర్నమెంట్స్ గురించి, మేము సర్పంచ్ ని తీసుకొస్తాము, లేకపోతే సర్పంచ్ ఆఫీస్ కి మనం వెళ్ళటము, పిల్లలందరినీ తీసుకెళ్లి సార్ ఇక్కడ ఏం జరుగుతుంది, సర్పంచ్ ఆఫీస్ లో ఎవరు వస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ బడ్జెట్ ఏంటి, ఈ అన్ని క్వశ్చన్స్ పిల్లలు సర్పంచ్ గారిని అడిగి తెలుసుకుని వచ్చి మాకు లెసన్ ఆళ్ళే రాసిస్తారు. ఓకే, సో దట్ ఈస్ ద న్యూ వే ఆఫ్ లెర్నింగ్ హియర్. అది మనం ఇదివరకు చదువుకునేస్తాం. బట్ కొంచెం ది క్వాలిటీస్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్, అదే వాట్ ఆర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్, అదే వాట్ ఆర్ ది డ్యూటీస్ ఆఫ్ సిటిజన్షిప్, ఇలా ఏ క్వశ్చన్స్ ఉంటాయి. అదే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. కానీ నువ్వు చెప్పిన అర్థం ఏంటంటే ఆ ఫస్ట్ లా అంటే ఎక్కడెక్కడ అప్లికబుల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా అనేది ఎవరిని అడిగినా చెప్తారు, కానీ అది ఎక్కడ అప్లై చేస్తున్నారు? ఒక ఎక్స్పెరిమెంట్ డిజైన్ చేయి న్యూటన్స్ థర్డ్ లా ప్రూవ్ చేసుకుంటూ అనేది, జస్ట్ సింపుల్ గా ఒక బెలూన్ తెచ్చి మన పిల్లలు చూపించేస్తారు, సార్ ఇది బెలూన్, ఇది ఇలా వదిలితే ఇది, దిస్ ఇస్ వేర్ న్యూటన్స్ థర్డ్ లా అప్లైస్ అనేది మన పిల్లలు చెప్పగలుగుతారు. ఓకే, సారీ పొద్దున్న అది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మనం అలా టీచింగ్ చేస్తాం. ఈ 3 ఇయర్స్ లో నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అంటే హ్యాపీ మూమెంట్స్ ఏమైనా 3 ఇయర్స్ లో ఇక్కడ మన బెల్వెదర్ లో హ్యాపీ మూమెంట్స్, కొద్దిగా బాధపడిన సంఘటన ఉన్నాయా? డెఫినెట్ గా సార్, హ్యాపీ మూమెంట్స్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ హ్యాపీ మూమెంట్స్. చాలా మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ సార్, ఒక పేరెంట్ ఫీడ్బ్యాక్ చాలా, పేరెంట్ ఫీడ్బ్యాక్ చదువుతుంటే, ఎస్ ఎస్, మేము ఒక ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ అని వదిలాం సార్. ఓకే, దాంట్లో మేము ఒక 50 ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ తీసి ఒక పుస్తకం చేసాం, 50 స్టోరీస్ ఆఫ్ బెల్ వెదర్ అని. మంచి, అంటే అంత బాగా ఇచ్చారు మాకు ఫీడ్బ్యాక్. నేను కూడా చాలా, అంటే దట్ ఇస్ మై వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకంటే అన్ని వచ్చి మనం ఒక పుస్తకం తయారు చేయగలిగే ఫీడ్బ్యాక్ మనకు వచ్చింది అంటే ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. ఆ ఒక స్టోరీస్ లో వాళ్ళ పర్సనల్, మా పిల్లవాడు ఇదివరకు చాలా షైగా ఉండేవాడండి,
రిలేటివ్స్ వచ్చినా ఎవరితో మాట్లాడేవాడు కాదు. మీ స్కూల్లో వేసిన తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ధైర్యంగా వెళ్ళి వాళ్ళని క్వశ్చన్స్ అడగటము, వాళ్ళతో మాట్లాడటము చాలా ఆనందం వేసిందండి అని ఆ పేరెంట్స్ వాళ్ళ సంతోషాన్ని డబ్బుల సమస్య కాదు అసలు. ఆ కోటి రూపాయలు ఇచ్చినా అంత ఆనందం రాకపోవచ్చు. ఎస్ ఎస్, కోటి రూపాయలు లక్కీ లాటరీలో వచ్చింది అన్నా సరే ఈ ఫీడ్బ్యాక్ చదువుకుంటే అంటే ఎక్స్పీరియన్స్ నాకు ఒక ఐడియా ఉందన్నమాట. అలా తల్లిదండ్రులు రాసిన అది చెప్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. మనం చదువుతుంటే అంటే మన రిజల్ట్ అది. ఎస్ ఎస్, మీరు చేసిన వర్క్కి కృషికి దాని ఫలితమే ఆ ఫీడ్బ్యాక్. కావాలని నాటకంగా రాయరాళ్ళు, 100% వాళ్ళు మనసులో ఏది ఫీల్ అయితే అదే రాస్తారు. ఎస్ ఎస్, అదే పాయింట్ ఆఫ్ వ్యూలో దేర్ ఆర్ ఆబ్వియస్లీ అంటే కొంతమంది పేరెంట్స్కి వాళ్ళ విజన్ డిఫరెంట్గా ఉంటుంది, మనము సప్లై చేసే విజన్ డిఫరెంట్గా ఉంటుంది. మనం అంతా మాట్లాడుకుంటున్నాం కరెక్టే, ఇది ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అంటున్నాం, కానీ దేర్ ఆర్ స్టిల్ పేరెంట్స్ ఆర్ యునో దేర్ ఆర్ స్టిల్ స్కూల్స్ హూ ఆర్ ప్రాపగేటింగ్ మార్క్స్ కానీ ఏదైనా అంటే మంచి ఐఐటీలో వెళ్ళాలి, ర్యాంకులు రావాలి, మనకి 100 to 100 వచ్చేసేయాలి, పిల్లలు ఫస్ట్ ర్యాంకే రావాలి, ఇలాంటివి స్టిల్ దేర్ ఆర్ సో మెనీ పేరెంట్స్ హూ ఆర్ ఎక్స్పెక్టింగ్. ఎప్పుడైతే ఆ పిల్లవాడికి 100 to 100 రాలేదు లేదంటే ఫస్ట్ ర్యాంక్ రాలేదు, ఆబ్వియస్లీ కొంచెం బాధపడతా ఉంటారు. ఎవరిని ఏంటి మా వాడికి రావట్లేదు అనే ఒక స్ట్రెస్లో పేరెంట్స్ కూడా ఉంటారు. సో అటువంటి పేరెంట్స్తో అంటే ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది కాదు మన ఫ్యూచర్ ఏంటి అనేది అప్పుడప్పుడు నాకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈవెన్ చిన్న ఎక్స్పీరియన్ అంటే మీ అబ్బాయి తప్పు చేశాడు, ఆ మిస్టేక్ తెలుసుకోవడానికే కదా ఈ టెస్ట్ ఇది. నేనైతే ఇలా చెప్పాను అనమాట, ఇది ఒక మిస్టేక్ ఉంది, ఈ మిస్టేక్ రెక్టిఫై చేసుకుంటాడు, ఫ్యూచర్ లో రెక్టిఫై చేయకుండా తన జీవితంలో ఈ మిస్టేక్ మళ్ళీ కలగకుండా రాకుండా అతను జీవితంలో ఒక మార్కులు తక్కువ వచ్చినా ఫేస్ చేసేలాగా అతను ఉండాలి. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఒక స్కూల్కి ఇంకో స్కూల్కి పోటీ ఉంటుంది, ఒక బిజినెస్కి ఇంకో బిజినెస్ పోటీ ఉంటుంది. విచిత్రం, మీ ఇంట్లోనే ముగ్గురికి పోటీ, నీకు తెలియదు నేను చెప్తాను చూడు, మమ్మీకి డాడీకి పోటీ, నీకు డాడీకి పోటీ, మీ ముగ్గురికి పోటీ. అంటే నేను చూశానమాట, ఓ ఇదేంటారు బాబు, నేనేం చేస్తాను అంటే జనరల్గా చూస్తూ వింటుంటా కదా, నేను ఆ స్కూల్తో పోటీ ఈ స్కూల్తో కదా, మీకు మీకే పోటీ. మమ్మీ అంటుంది మాట, నా మా టీచర్లు ఎలా ఉన్నారు, మా స్టూడెంట్స్ ఎలా ఉన్నారు డాడీ, ఇప్పుడు నువ్వు మా స్టూడెంట్స్ ఇంకా ఆశ్చర్యంగా ఉంది, నీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? డెఫినెట్ గా అంటే మేము ఇంట్లో ఎప్పుడు కూర్చున్నా మాకు ఒకటే కాన్వర్సేషన్స్, దట్ ఈస్ అబౌట్ ఎడ్యుకేషన్. మాకు అంటే పోటీ ఉంటుంది, వెరీ పాజిటివ్, అంటే నేను ఇంకా బాగా చేస్తాను, నేను ఇంకా బాగా చేస్తాను. ఐ థింక్ అదే మా సక్సెస్ కి డెఫినెట్ గా దట్ ఈస్ ద రీజన్ వై వి హావ్ గ్రోన్ టుడే. సో ఆ పోటీ ఎప్పటికీ ఉండాలి, అంటే పోటీ మనం ఎలా తీసుకున్నామో అలాగ ఉంటుంది సార్. ఇప్పుడు పిల్లలు కూడా అమ్మో ఫస్ట్ ర్యాంక్ రాలేదు అని కంగారు పడితే ప్రాబ్లం, ఫస్ట్ ర్యాంక్ రాలేదు, సెకండ్ వచ్చింది, నెక్స్ట్ టైం ఇంకా బాగా చదువుతాను అది అని తీసుకుంటే పాజిటివ్. తన మిస్టేక్స్ కూడా తెలుసుకున్నాడు అనుకో, అది కూడా పాజిటివ్. ఎస్, దీపక్ వాళ్ళు చూస్తుంటే కొత్త బంగారు లోకం అంట చూడు సినిమా వచ్చింది, కొత్త బంగారు లోకం అలాగా ఇలా చూస్తుంటే ఎంత అసలు ఏదైనా కష్టం అన్నా ఏదైనా ఇబ్బంది ఉన్నా వచ్చి ఇక్కడ నిలబడి ఒక్కసారి ఇలా చూసుకుంటే ఎంతో విపరీతమైన ఆనందం కలిగేలాగా ఉంది అందరికి. అంటే వచ్చిన పేరెంట్కి బాగుంటుంది ఇలా చాలా ఇది. యా, ఇక్కడ అంటే చక్కగా పిల్లలందరూ దీన్ని చూసుకుంటూ అంటే ఇక్కడ కొన్ని కొన్ని ఈవెంట్స్ చేస్తాం సార్. ఈవెంట్స్ చేస్తారు, ఇక్కడ ఈవెంట్స్ చేస్తూ ఉంటే పైనుంచి పిల్లలు కూడా చాలా చక్కగా చూసుకుంటా ఉంటారు, బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా పెట్టాము. చాలా బాగుంది ఎంట్రీ కూడా. అయితే ఇంకా మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా చూద్దాం ఒకసారి. చాలా గ్రౌండ్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది సార్, లెట్స్ గో దేర్. ఇక్కడున్న మొత్తం 5 acres అన్నావు కదా? 5 acres. ఏమేమి గ్రౌండ్స్ ఉన్నాయి ఇక్కడ సార్? ఇది చిల్డ్రన్స్ పార్క్ ఒకటి, చిల్డ్రన్ పార్క్, స్కేటింగ్ రింక్ అని, బాస్కెట్బాల్ కోర్ట్, ఓకే, తర్వాత ఫుట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్స్, ఇదంతా ఫుట్బాల్ గ్రౌండ్, ఇంకా స్విమ్మింగ్ పూల్ అని, స్విమ్మింగ్ పూల్ ఉంది, బ్యాడ్మింటన్ కోర్ట్స్, ఓకే, అలా వాట్ నాట్, ఇంకా ఎవ్రీథింగ్. యా
ఇప్పుడు మొన్ననే ఈ స్టేజ్ కూడా ఒకటి పెట్టించాను సార్, మంచి పర్ఫార్మెన్సెస్, హెవీ పర్ఫార్మెన్సెస్ ఉన్నప్పుడు మేము ఇది వాడుకుంటాం. పైన ఆడిటోరియం కూడా ఉంది సార్, ఆడిటోరియం 2 ఆడిటోరియమ్స్ ఉన్నాయి. ప్రైమరీ వాళ్ళకి ప్రైమరీ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఇప్పుడు కమ్యూనికేషన్ ఈవెంట్స్ కానీ కల్చరల్ ఈవెంట్స్ కానీ, ఎందుకంటే ఐ బిలీవ్ దట్ ఆ ఈవెంట్స్ వల్ల కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది సార్ పిల్లల్లో. సో అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ లెర్నింగ్స్ ఇన్ హియర్ అట్ బెల్వెదర్. దానివల్ల మేము దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఆడిటోరియంస్ లో పిల్లలు బాగా టైం స్పెండ్ చేస్తారు సార్. అంటే ఇప్పుడు హాస్టల్ పెట్టాలని కానీ ఫ్యూచర్ ప్లాన్, అంటే హాస్టల్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉందా? అలాగే బ్రాంచ్ ఇప్పుడు చైతన్య నారాయణ భాష్యం ఉన్నాయి, అలా స్కూల్స్ ఒక అపార్ట్మెంట్లో పెట్టేశారండి, అంటే వాళ్ళు వాళ్ళ కాన్సెప్ట్ వేరు. అలాగా ఏం నీ ఐడియా ఏంటి? నీ అంటే నువ్వు ఎడ్యుకేటెడ్ పర్సన్వి, తర్వాత ఇంట్రెస్ట్ ఉంది ఎడ్యుకేషన్ మీద, అందుకు అడిగింది అడుగుతున్నాను. అంటే హాస్టల్ అంటే ప్రాబబ్లీ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ పెడతాను సార్, అంటే ఒక 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్ నేను ఇంకా నేర్చుకుంటున్నాను, ఇంకా బాగా నేర్చుకుని ఒక మంచి పొజిషన్కి వెళ్ళినాక డెఫినెట్గా హాస్టల్ కూడా ఎక్స్పాండ్ చేస్తాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు ఐఎమ్ ఓన్లీ కేటరింగ్ టు 25 కిలోమీటర్స్ ఫ్రమ్ తణుకు. పొద్దున్న ఇంకా జనాలు అంటే ఈ ఇక్కడ ఇచ్చే ఎడ్యుకేషన్ని వాళ్ళు ఆదరిస్తే డెఫినెట్గా హాస్టల్ పెట్టి ఆ రేడియస్ని ఇంకా పెంచాలని డెఫినెట్గా చూస్తాను. సెకండ్ పాయింట్ అంటే నారాయణ చైతన్య అని తప్పు పట్టడం కాదు, కానీ అపార్ట్మెంట్ కల్చర్ ఉంది కల్చర్, కానీ నాకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఇది రెప్లికేట్ చేయగలుగుతానా లేదా ఆ పొజిషన్కి నేను వచ్చినప్పుడు డెఫినెట్గా నేను కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. బట్ ఇప్పుడు నేను ఇది ఎక్స్పెరిమెంటల్ ఫేజ్, అంటే ఒక ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనేది మనం ట్రై చేస్తున్నాము. ఇది ట్రై చేసే టైంలో మనము ఓ ఎక్స్పాండ్ చేసేసి దాని క్వాలిటీ తగ్గించేసుకోకూడదు అనే ఉద్దేశంతో రైట్ నౌ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ అన్ ఎక్స్పాన్షన్. వన్స్ ఐ గెట్ ఎనఫ్ కాన్ఫిడెన్స్, ఇనఫ్ లెర్నింగ్స్ ఫ్రమ్ దిస్ స్కూల్, డెఫినెట్గా 10 మందికి ఉపయోగపడేటట్టుగా ఎక్స్పాండ్ చేయడానికి చూస్తాం. అయితే ఈ హాస్టల్ గురించి తెలుసుకున్నాం, గ్రౌండ్స్ గురించి తెలుసుకున్నాం, ఒకసారి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ చాంబర్ ఎలా ఉంది, లోపల ఈ క్లాస్ రూమ్స్ యాక్టివిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. డెఫినెట్గా సార్, లెట్స్ గో సార్, లెట్స్ గో. నేను దీపకి నేను ఎందుకు ఇలా అన్నా అంటే, ఇంత చిన్న వయసులో ఇక్కడ ఎంతో కష్టపడి, ఇది ఫారిన్ కంట్రీస్ అన్న చెప్పావు, అలాగే అక్కడ నీకున్న ఇంట్రెస్ట్ చూస్తున్నాను, అది చూస్తుంటే అసలు నీ ప్రొఫైల్ ఏంటి, అసలు ఏం నీ ప్రొఫైల్, అంటే ఆ ప్రొఫైల్కి దీనికి ఏమైనా సంబంధం ఉందని నేను తెలుసుకున్నా. ఉన్నా సార్, అంటే నేను స్కూలింగ్ అంతా మా ఫాదర్ స్కూల్లోనే చదువుకున్నాను చిన్నప్పటి నుంచి. దాని తర్వాత ఐఐటి మద్రాసులో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను సార్, బీటెక్ 4 ఇయర్స్ చేసినాక చెన్నైలోనే ఐఐటీలోనే ప్లేస్మెంట్ వచ్చింది, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అని యూకే బ్యాంక్, దాంట్లో అనలిస్ట్గా జాబ్ వచ్చింది. ఒక 2 ఇయర్స్ చేశాను. అప్పుడు నేను ఆ బుక్ అవి చదవడం వల్ల సూరత్ వెళ్ళి ఈ ఫలానా స్కూల్లో వర్క్ చేశాను. అందులో ఒక 1 ఇయర్ 8 మంత్స్ 1 ఇయర్ చేసినాక దెన్ ఐ వెంట్ టు యుఎస్, ఎంబీఏ చేశాను సార్ అక్కడ, వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ స్కూల్ జార్జ్ టౌన్ బిజినెస్ స్కూల్ అని వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. దాంట్లో ఒక 2 ఇయర్స్ ఎంబీఏ చేసి దెన్ ఆ ఎంబీఏ చేయటం కూడా ఒక సెమిస్టర్ సార్ నేను స్పెయిన్లో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యాను. ఓకే, సో బార్సిలోనాలో ఒక 6 మంత్స్ అక్కడ చదువుకున్నాను. అప్పుడు చదువుకున్నప్పుడు అమెజాన్ యూకే యూరప్ అమెజాన్ టీమ్ అందరూ అక్కడికి వచ్చి హైరింగ్ చేసినప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను సార్ దాంట్లో. సో మళ్ళీ నేను యుఎస్ వెళ్ళిపోయి ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకుని యూకే షిఫ్ట్ అయిపోయాను కంప్లీట్గా. అక్కడ 2 ఇయర్స్ వర్క్ చేశాను సార్, యాజ్ అ సీనియర్ ఆపరేషన్స్ మేనేజర్గా చేశాను. ఓకే, దాని తర్వాత యుఎస్లో ఒక కొత్త బిల్డింగ్ ఏదో లాంచ్ చేస్తున్నప్పుడు అక్కడ ఆపర్చునిటీ వచ్చింది, మళ్ళీ యూకే నుంచి యుఎస్ వెళ్ళిపోయి అక్కడ బిల్డింగ్ లాంచ్ చేశాను. తర్వాత నా మ్యారేజ్ అయ్యింది, దెన్ వీ మూవ్ టు ఇండియా. ఓకే, ఇండియాలో కూడా అమెజాన్ ఇండియాలో బెంగళూరులో ఒక సీనియర్ పొజిషన్లో పనిచేశాను సార్. ఓకే, సో 4 ఇయర్స్ అలాగా విత్ వెరీ బిగ్ టీమ్స్, నా టీమ్ మెంబర్స్ ఆల్మోస్ట్ 600 to 1000 మెంబర్స్ టీమ్ మెంబర్స్ ఎప్పుడు ఎక్కడ చేసినా సార్. సో ఐ నో హౌ టు హ్యాండిల్ విత్ ది పీపుల్, డీల్ విత్ ద పీపుల్. ఒక మంచి ప్రాసెస్ పెట్టుకుంటే ఇంత పెద్ద పెద్ద టీమ్స్ని హ్యాండిల్ చేయడానికి ప్రాసెసెస్ బాగా ఇంపార్టెంట్ అని అక్కడ అర్థమైంది సార్. సో ఇప్పుడు కూడా నేను ఏమన్నా ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా ఇక్కడ స్కూల్లో కూడా
ప్రాసెస్ అనేది నేను చాలా నమ్ముతాను. ఒక సిస్టమాటిక్గా జరగాలి అనే విషయం ఐ హవ్ లెర్న్ ఫ్రమ్ దేర్. ఓకే, ఇంకా ఆ స్కూల్ నుంచి, సూరత్ స్కూల్ నుంచి అయితే ఐ అండర్స్టుడ్ హౌ ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వుడ్ లుక్ లైక్. సో ఈ బోత్ కాంబినేషన్స్ హ్యావ్ రియలీ రియలీ హెల్ప్ మీ అవుట్. అండ్ ఈరోజు బెల్వెదర్ ఇంటర్నేషనల్ స్కూల్ సన్కులో ఫస్ట్ కానీ ఏదైనా ఏం అవార్డ్స్ వచ్చినా సరే ఐ డెఫినెట్లీ క్రెడిట్ ఆల్ ఆఫ్ దోస్ అవార్డ్స్ టు దోస్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఐ హ్యాడ్. ఓకే, ఇది ఇంకా మిగతా స్కూల్లో ఏమైనా కాంటాక్ట్ ఉందా, ఫ్రెండ్స్ కానీ వాళ్ళ విశిష్టాలు ఏమైనా? అంటే కొంతమంది ఏమంటారంటే ఆడు ఫాలో అవుతుంది, నేను ఎందుకు ఫాలో అవ్వాలి అంటే. డెఫినెట్గా సార్, ఐ థింక్ నాకు బిగ్గెస్ట్ ఏదైతే హెల్ప్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ స్కూల్స్ సార్. నాకు చాలా స్కూల్స్, సిబిఎస్ఈ స్కూల్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్. ఓకే, అంటే నేను యాక్చువల్గా సిబిఎస్ఈ, చాలా మంది స్కూల్స్ ఉన్నాయి, ఓకే, ఐబి స్కూల్స్ అసోసియేషన్ ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్లో, దానికి నేను ట్రెజరర్గా చేస్తున్నాను సార్. ఓకే, సో ఐ హ్యావ్ టచ్ విత్ లాట్ ఆఫ్ స్కూల్స్. దాంట్లో ఇప్పుడు గుంటూరు నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ అని కానీ, గుంటూరు స్టెమ్ స్కూల్ కానీ, ఓకే, లారెల్ గ్లోబల్ హై, రాజమండ్రిలో ఒక స్కూల్ ఉంది, వెస్ట్బెరీ, తెనాలి, ఇంకా భీమవరం. ఓకే, ప్రసన్న గారు అని ఆయన ఓక్ రిడ్జ్ లో వన్ ఆఫ్ ద పార్ట్నర్స్. ఓకే, సో మై ఫోర్ మెంటర్స్ ఇంకా డిపిఎస్ రాజమండ్రి, ఇలా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్. అనిల్ గారు అని విజయనగరంలో సన్ స్కూల్, బ్యూటిఫుల్, అంటే ఎంత వాళ్ళవి 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు చక్కగా ఒక పాయింట్లో చెప్పినప్పుడు అది నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మా నాన్నగారు ఎక్స్పీరియన్స్ కూడా 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, నేను అది వాడుకోకపోతే మళ్ళీ ఆ 30 సంవత్సరాలు నేను చేయాలిగా. ఈరోజు డెఫినెట్గా నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవే నేను ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాను. సో ఐ డూ విజిట్ దోస్ స్కూల్స్ అ లాట్. Okay. I learn from them. I ask them for guidance. Okay. వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాను ఇక్కడ. సో ఈరోజు ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో హ్యూజ్ కొలాబరేషన్ ఉంది సార్. ఇదివరకులాగా కాంపిటేటివ్నెస్ ఆల్రెడీ ఉంటుంది, బట్ దెర్ ఈస్ ఆల్సో అ హ్యూజ్ కొలాబరేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఎందుకంటే లేకపోతే సర్వైవ్ అవ్వలేము. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటాం, వాళ్ళు ఉన్న మంచితనం ఏంటి. డెఫినెట్గా సార్, ఐ థింక్ మెజారిటీ ఆఫ్ మై సక్సెస్ ఐ కెన్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పాయింట్లు, నీ సొంత పాయింట్లు, ఎస్ ఎస్ ఎస్, నీ సొంత ఐడియాస్, ఎస్ ఆ పాయింట్ తీసుకుని నీ ఓన్ స్టైల్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. పాయింట్ తీసుకుని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు సిస్టమాటిక్గా ఎలా చేసుకోవాలి అనేది దట్ ఈస్ మై ఎబిలిటీ. నేను అంటే ఒకవేళ నువ్వు స్కూల్ ఫీల్డ్ కాకపోతే నేను సినిమా ఫీల్డ్ తీసుకెళ్ళిపోతున్నాను వచ్చి నేను వదిలేసావు. అదే నువ్వు ఈ స్కూల్ ఫీల్డ్ కాకుండా పోయి సినిమా ఫీల్డ్కి చాలామంది తెలిసి ఉన్నారు, తీసుకెళ్ళిపోదాం. నువ్వు అనుకున్నట్టు హాస్టల్ పెట్టాలి, బ్రాంచెస్ ఓపెన్ చేయాలి, డాడీ మమ్మీని మించి ఆల్రెడీ మించే ఉన్నాం. అంటే తప్పక ఉండాలి, ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళు గర్వపడతారు. ఎందుకంటే వాళ్ళకన్నా మించితే తల్లిదండ్రులకు ఆనందంగా ఉంటుంది, నన్ను మించడం బాధపడరు, ఎంతో ఆనందంగా ఉంటుంది. మీ గురువులు సంతోషిస్తారు, మీ ఫ్రెండ్స్ సంతోషిస్తారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ సంతోషిస్తారు. ఓకే, మీరు అనుకున్న సాధించిన తర్వాత మరొక ఇంటర్వ్యూ మీరు ఇవ్వాలి. ఇదండి తణుకులోని బెల్వెదర్ ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క గ్రేట్నెస్. ఎందుకు ఈ పేరెంట్స్ అందరూ కూడా ఇంత ఇష్టపడుతున్నారు, ఆనందంగా ఉన్నారు, చక్కటి ఎడ్యుకేషన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అని నాకు తెలిసింది. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్.